అందరికీ నమస్కారం అండి. సాదా వంటలకు స్వాగతం. సాంప్రదాయ వంటతో రుచికరమైన ఆహారం. మీరు అన్ని రకాల సాంప్రదాయ వంట అలాగే పాశ్చాత్య వంట పద్ధతులు మా సాదా కుకింగ్ ఛానల్లో చూడండి. ఇంకా విజిట్ చేయండి మా బ్లాగ్ స్పాట్ sadakooking.blogspot.com. ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు మనం సాంప్రదాయ పద్ధతిలో క్యాబేజీ ఫ్రై లేక వేపుడు ఎలా వండుతామో చూద్దాం. ఈ క్యాబేజీ ఫ్రైని చాలా రకాలుగా చేయించండి. ఇది ఒక పద్ధతి మాత్రమే. ఇంకా వేరే వేరే పద్ధతులు కూడా మేము మా సాదా కుకింగ్ ఛానల్లో చూపించబోతున్నాము. ఇక్కడ మనకు క్యాబేజీ ఫ్రై కావాల్సిన పదార్థాలు, క్యాబేజీ ఒకటి, మీరు సగమైన మీకు ఎంత కావాలో అంత క్యాబేజీని మీరు వండుకోవచ్చు. వంట నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు ఆకులు కొన్ని, జీలకర్ర మరియు ఆవాలు. మీరు ఎలాంటి తిరగ మాత్రమైనా కూడా మీ ఈ వంటకి ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు కొన్ని, మీరు సగం క్యాబేజీ కనుక వేసుకునేటట్లయితే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయండి. ఇది పెసరపప్పు. పెసరపప్పుని 50 గ్రాములు లేదా 2 టేబుల్ స్పూన్ మనం జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం వేసుకుంటామండి. 2 టేబుల్ స్పూన్లు లేదా 50 గ్రాములు. రుచికి సరిపడా ఉప్పు. ఎండుమిర్చి పొడి 1 టేబుల్ స్పూను. నేను పిల్లల కోసం పచ్చిమిర్చి వేయలేం లేదండి క్యాబేజీ ఫ్రైలో. మీరు పచ్చిమిర్చి వేసుకునేటట్లయితే కారం పొడి అవసరం లేదు, పచ్చిమిర్చినే వేసుకోవచ్చు. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు వంట ప్రక్రియ ఎలా చేద్దామో చూద్దాం. క్యాబేజీ ఫ్రై ఇది చాలా ఈజీ అండి. ఇంకా క్యాబేజీలో మనకు కావలసినంత కాల్షియం దొరుకుతుంది. క్యాబేజీని ముందుగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. మనం వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవచ్చు లేదా మీరు దంచుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా. పెసరపప్పును ముందుగా నీటితో శుభ్రం చేసి మనం వంట చేసుకోవడానికి ముందుగానే మనం నానబెట్టుకుందామండి. క్యాబేజీ తరగడానికి ముందుగానే మనం నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం వంట ప్యాన్ను మీడియం మంట మీద ఉంచి అందులో 2 చెంచాల నూనె వేసుకుందాం. దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయినా, నార్మల్ రెగ్యులర్ స్టీల్ ప్యాన్ అయినా కూడా పనికొస్తుందండి. అందులో నూనె కాగిన తర్వాత అందులో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మన తిరగమాత సామాను వేసుకుందాం. అందులో ఇప్పుడు తరిగిన క్యాబేజీని వేసి బాగా మన తిరగమాత మొత్తం క్యాబేజీ కంటేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దానిపైననే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. వెల్లుల్లిని ముందుగా వేయించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం క్యాబేజీతో పాటే వేసేస్తున్నాము కాబట్టి అది కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు దానిపైననే మనం నానబెట్టిన పెసరపప్పును వేసి బాగా కలుపుకుందాం. ఈ పెసరపప్పు ఎందుకు ఇప్పుడే వేసుకున్నామంటే క్యాబేజీ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. కేవలం 5 నిమిషాల్లో మనకు క్యాబేజీ ఉడికిపోతుంది. 1-2 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించుకుందాం.
ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూసారంటే మనకు క్యాబేజీ కానీ పెసరపప్పు కానీ దాదాపు ఉడికిపోయి ఉంటుందండి. ఇందులో మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలంటే ముందుగానే క్యాబేజీతో పాటు వేసేసుకోవాలి. లేదు కాబట్టి నేను ఇక్కడ కారం పొడి ఉపయోగిస్తున్నాను కాబట్టి మనం కారం పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాలు మూత వేసేసి ఉడకనిద్దాం. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత మనం గార్నిష్ చేసాము కొత్తిమీర చల్లుకొని. క్యాబేజీ వేపుడు తినడానికి మనకు సిద్ధంగా ఉంది. వెరీ ఎంతో రుచికరమైన ఎమ్మీ క్యాబేజీ ఫ్రై మనకు తినడానికి సిద్ధంగా ఉంది. ఇది మీరు అన్నంతో కలిపి తినచ్చు, లేదా సాంబార్కి కానీ పప్పుకి కానీ రసానికి కానీ పెరుగుకి కానీ మనం నంచుకొని చాలా బాగా తినచ్చు. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మరియు మరింత ఉత్తేజకరమైన వంటకాల కోసం దయచేసి సందర్శించండి మా సాదా కుకింగ్ ఛానల్, ఇంకా మా బ్లాగ్ స్పాట్ సాదా కుకింగ్ .blogspot.com. ధన్యవాదాలు.